అధ్యక్ష, ఒక గిరిజన మహిళ అయినటువంటి నన్ను ఒక ఉప ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని పంపారు అధ్యక్ష. అదే స్ఫూర్తితో మీరు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మా గిరిజన సభ్యులందరికీ మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చి ఓ గొప్ప మానవతావాది అయినటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ ప్రభుత్వంలో మీ వంతు గిరిజనాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు చట్టసభలో మహిళని చూడకుండా మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ఆర్కే రోజా గారిని ఆ రోజు అప్రజాస్వామికంగా 1 ఇయర్ పాటు సస్పెండ్ చేసినటువంటి తీరు అందరం చూసాం అధ్యక్ష. ఈరోజు సగం పైగా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళల యొక్క సమస్యలను మేమందరం కూడా మహిళలను ఈరోజు శాసనసభ్యులుగా ఎన్నికయ్యాము. మేమందరం కూడా మహిళా సమస్యల్ని మీ దగ్గర విన్నవించుకునేటువంటి అవకాశం మా మహిళలందరికీ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అధ్యక్ష. ఇకపోతే ప్రతిపక్ష నాయకునికి కూడా మైకు ఇవ్వని సాంప్రదాయాలకి స్వస్తి చెప్పి ఆ చెడు చరిత్రను చెరిపేసి ప్రతిపక్ష నాయకుడికే కాదు ప్రతి సభ్యుడికి అవకాశం వచ్చేలా మీరు సభా నిర్వహణ జరిపి మీ అనుభవంతో ఈ సభా గౌరవాన్ని పెంపొందిస్తారని భావిస్తూ అధ్యక్ష, మా ప్రాంతానికి చెందిన మిమ్మల్ని స్పీకర్గా ఎంపిక చేసినందుకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.